महिला आर्थिक अभिवृद्धि की राष्ट्र मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी कृषि अनंतपुरम जिला कलेक्टर गंधम चंद्रुडु पे वाईएसआर आसरा वारोत्सवाल्लो भागंगा राप्ताडु जिला परिषद हाईस्कूल आवरण में एर्पाटु चेसिन कार्यक्रम में जिला कलेक्टर मुख्य अतिथिगा पाल्गोन्नारु। ई कार्यक्रमानिकि स्थानिक एम्मेल्ये तोपुदुत्ति प्रकाश रेड्डी अध्यक्षत वहिंचारु। ఈ కార్యక్రమంలో తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మహిళా సంఘ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలు ప్రారంభించారు। మహిళా సంఘ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। ఈ సందర్భంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ మహిళలు సంతోషంగా ఉంటే కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుందని భావించిన ముఖ్యమంత్రి మహిళల ఆర్థిక అభివృద్ధి విశేష కృషి చేస్తున్నారన్నారు। పొదుపు సంఘాల అక్క చెల్లెళ్ళకు బాసటగా నిలిచేందుకు వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు। ఈ కార్యక్రమంలో రాప్తాడు మండలం జ్యోతి మండల సమైక్య అధ్యక్షురాలు పాపులమ్మ, ఆత్మకూరు మండలం కావేరి మండల సమైక్య అధ్యక్షురాలు ప్రభావతి, అనంతపురం రూరల్ మండలం వెన్నెల మండల సమైక్య అధ్యక్షురాలు అంజనాదేవి, రాప్తాడు నియోజకవర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, తోపుదుత్తి మహిళా సహకార డైరీ చైర్మన్ తోపుదుత్తి నయనతారెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఒక పెద్ద పండుగ వాతావరణంలో వైఎస్ఆర్ ఆసరా రుణమాఫీ ఏదైతే అక్క చెల్లెమ్మలందరూ ఎదురు చూస్తున్నారు, దానికి సంబంధించి మొదటి విడత మొదలు ప్రారంభించడం జరిగింది। ఆ రోజు నుంచి వారోత్సవాలు మనం వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం। మరి గత 15 నెలలుగా నూతన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒకసారి మనం గమనిస్తే మొట్టమొదటిగా గతంలో వస్తున్న 1000 రూపాయల పెన్షన్ ని 2250 రూపాయలకు పెంచడం జరిగింది। మరి పెంచడం ఒక సాధారణ విషయంగా భావిస్తే ఆ పెన్షన్ మొత్తం మీ ఇళ్ల వద్దకే ప్రతి నెల 1వ తారీఖున ఉదయం 5 గంటల నుంచి 10 గంటల లోపల ఉదయం లేచి లేవకనే మీ ఇంటి తలుపు తట్టు వాలంటీర్లందరూ మీ ఇళ్ల దగ్గరికి వచ్చి 2250 రూపాయలు అయితేనేమి, అదే వికలాంగులకి అయితే 3000 రూపాయలు అయితేనేమి, మెడికల్ అండ్ హెల్త్ పెన్షన్లు అయితే 5000 రూపాయలు అయితేనేమి, అదేవిధంగా కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 10000 రూపాయలు అయితేనేమి, మీ ఇంటి దగ్గరికి వచ్చి మీరు లేచి లేవకనే వారు మీ ఇంటి తలుపులు తట్టి మిమ్మల్ని లేపి మీ దగ్గర వెలుముద్రలు తీసుకొని మీకు పెన్షన్ మొత్తం అందజేస్తున్నారు। ఇట్లాంటి పండుగలు జరుపుకోలేదు ప్రత్యేకంగా మహిళలకి అని ఈ రోజు మా రాప్తాడికి అదృష్టం ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు మా మహిళలందరూ। ముఖ్యంగా గర్వంగా చెప్పుకునే విషయం ఏమంటే మా రాప్తాడు నియోజకవర్గానికి సార్ కలెక్టర్ గారు మా రాప్తాడు నియోజకవర్గానికి 85 కోట్లు రుణమాఫీ వస్తా ఉంది సార్ ఈరోజు। అంతేకాకుండా మా రాప్తాడు మండలం చిన్న మండలమైనా సార్ మాకు 35 వీవోలు ఉన్నాయి, 690 ఎస్ఎస్సీలు ఉన్నాయి సార్, 690 ఎస్ఎస్సీలకు గాను 28 కోట్ల రూపాయలు మా మండలం సొంతం చేసుకున్నాం సార్। మేము నిజంగా మా ప్రాజెక్ట్ తరపున మా సార్లు చేసినటువంటి కృషి మా మహిళలు సక్రమంగా కట్టుకోవడం వల్ల మాకు ఇంత పెద్ద అవకాశం జగనన్న గారు ఇచ్చినందుకు మేము జగనన్న గారికి పాదాభివందనం చేస్తున్నాం సార్। ఈ సందర్భంగా చాలా చాలా రోజుల నుంచి మహిళలకు సంతోషం అనేది లేకుండా ఎన్నో బాధలు పడే సమయంలో మాకు ఇటువంటి అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది। ఇక్కడ ఉన్న అక్కవాలలో ఇంతమందిలో కూడా ప్రతి కుటుంబము కనీసం అంటే 2-3 పథకాలు లబ్ధి పొందినాం సార్। అది ఏ విధంగా అంటే ఒక మహిళ కడుపుతో ఉన్నప్పటి నుంచి బిడ్డ పుట్టే వరకు ఆమెకి పోషణ అంగన్వాడీ వాళ్ళు ఇస్తున్నారు, బిడ్డ పుట్టిన తర్వాత 3 సంవత్సరాలు అంగన్వాడీ కేర్ సెంటర్ తీసుకుంటుంది, తర్వాత స్కూల్కి వేస్తే విద్యాదీవెన ఇస్తున్నారు, స్కూల్కి వేస్తే అమ్మఒడి ఇస్తున్నారు, ఇంకొంచెం పెద్ద చదువులు పోతే ఇంటర్ తర్వాత ఫీజ్ రియంబర్స్మెంట్ కింద విద్యార్థులను తీసుకుంటున్నాం, దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ లేకుండా ఖాళీగా లేకుండా ఎవరికి శిక్షణల ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారని ఆన్మీటర్స్ సీసీలు గ్రామాలలోకి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎవరైతే గుర్తింపబడినారో వాళ్ళందరినీ గుర్తించి బ్యాంకు కూడా సబ్మిట్ చేశాం సార్। అంతేకాకుండా 60 సంవత్సరాల తర్వాత వృద్ధాప్య పెన్షన్ ప్రతి ఒక్కరికి వస్తా ఉంది। ఇవన్నిటికంటే ముఖ్యంగా జగన్ గారు మాకు 0 వడ్డీ పెట్టడం మా అదృష్టం సార్।
ఎందుకంటే అందరూ మహిళలు చదువుకునే వాళ్ళు ఉండడం కాబట్టి ఎంత డబ్బు పడతందో మాకు ఏమొస్తందో అని కొంచెం అపోహలో ఉండేవాళ్ళము బ్యాంకుకి మాకి టాలీ అయ్యేది కాదు అట్లాంటి సందర్భంలో మాకు సున్నా వడ్డీ ఇవ్వడం ఆల్రెడీ ఏదైతే మన ప్రియతమనేత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో చెప్పాడో 11/4/2019 నాటికి మన అప్పులలో ఎంతైతే ఉందో అంత కూడా గవర్నమెంట్ స్టార్ట్ అయిన వెంటనే నాలుగు దఫాలుగా మనకి వేసామని చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారం మనందరికీ ఈ రోజు ఈ ఆసరా పండుగలో మన ప్రియతమ నేతల దగ్గర నుంచి శ్రీమతి సుభద్రమ్మ గారికి అలాగే ఇక్కడ దాదాపుగా 25 కోట్లు వచ్చింది అని చెప్పేసి ఇప్పుడే మన ఉషమ్మ గారు ఉషారాణి గారు అలాగే మన డిఆర్డీఏ పిడి గారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది ఏ కుటుంబంలోనైనా కూడా మహిళలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం మొత్తం సంతోషంగా ఉన్నట్లే లెక్క అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల్ని సంతోషంగా ఉంచాలి అన్న ఉద్దేశంతో చాలా పథకాలు ఎక్కడ చూసినా కూడా మహిళా పక్షపాతం అన్నది చాలా స్పష్టంగా సూటిగా కనబడుతూ ఉంది మనకు ఇప్పుడు ఆసరా కింద ఏదైతే డబ్బులు ఇచ్చారో 11/4/2019 నాటికి ఏదైతే స్వయం సహాయక సంఘానికి సంబంధించినటువంటి అప్పు నిల్వ ఉందో ఆ అమౌంట్ మొత్తాన్ని మీ మీ ఖాతాలకి ఇవ్వడం జరిగింది సో ఆ డబ్బుల్ని భవిష్యత్తులో దాన్ని ఇంకా ఇన్కమ్ జనరేటింగ్ గా అంటే ఆదాయ సంపాదించే విధంగా ఆదాయాన్ని సంపాదించే విధంగా చేసుకొని ఇంకా అభివృద్ధి చెందాలి ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్కరూ కూడా ఇంతసేపు ఉషారాణి గారు చెప్పినట్లు లక్షాధికారి కాదు కోటీశ్వరురాలు కావాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఈ పథకాన్ని తీసుకొని రావడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు సో దీన్ని చక్కగా ఉపయోగించుకొని అందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను ప్రభుత్వ పథకాల గురించి చాలా చక్కగా వివరించడం కూడా జరిగింది మన శివకుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి నిజమా కాదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి నిజమా కాదా ఎందుకంటే ఇందాక శివకుమార్ చదివిన పేపర్ ఇతను తీసుకొస్తే చూస్తే ఇందులో 3 పథకాల్లో సున్నా వడ్డీ వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ భరోసా ఈ 3 పథకాల ద్వారా 50,916 కోట్ల రూపాయలను ఈ రాష్ట్ర మహిళలకు ఇస్తాము కేవలం ఈ 3 పథకాల ద్వారా ఇవి కాకుండా అనేక పథకాలు ఇందాక భక్తులందరూ చెప్పినట్టుగా అమ్మ ఒడి కావచ్చు పీజియన్ బస్మెంట్ కావచ్చు జగనన్న గౌరవమిత ద్వారా కావచ్చు విద్యా దీవెన కావచ్చు వసతి దీవెన కావచ్చు పిల్లలకు మహిళలకు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వచ్చాను ఇళ్ల నిర్మాణంలో కూడా ఈ రాష్ట్రం గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో దేశంలో నంబర్1 గా నిలిచింది దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా 40 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇంటి స్థలాలను ఇస్తూ వారందరికీ ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని చేస్తాము ఇవే కాకుండా ఇప్పటికే ఇంటి స్థలాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి తాపత్రయం ఆయన ఆశ ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు గతంలో చరిత్రలో ఎన్నడూ ఎవరూ కూడా ఊహించని విధంగా తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు నిజంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక ఆసరాన్ని ఇచ్చినాయి ఒక భరోసాని ఇచ్చినాయి ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజ్ రియంబర్స్మెంట్ కావచ్చు ఇళ్ల నిర్మాణం కార్యక్రమం కావచ్చు భూపంపిణీ కార్యక్రమం కావచ్చు అనేక కార్యక్రమాలు 108 కావచ్చు ఈ పథకాలను ఈరోజు దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో ఈరోజు అమలు చేస్తాము ఆరోగ్యశ్రీ గురించి రాజశేఖర రెడ్డి గారిని పొగొట్టుకు కేసీఆర్ గారు మాట్లాడారు 108 పథకం గురించి రాజశేఖర రెడ్డి గారిని పొగుడుతూ కేసీఆర్ గారు మాట్లాడారు ఈ మధ్య 1,088 అంబులెన్స్లు మన జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ సందర్భంగా 1,088 అంబులెన్స్లను
ఒకే రోజు రిలీజ్ చేస్తే ఇలాంటి ముఖ్యమంత్రి మహారాష్ట్రానికి కూడా కావాలని దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఆయనకు ఒక వారం రోజుల పాటు ఆయన పట్ల ప్రశంసల వెలువ అనేది కురిసింది. తమిళనాడులో ఈ మధ్య మేము హైదరాబాద్ పార్టీ ఆఫీస్కి మా సరి విజయవాడలో పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు తమిళనాడు నుంచి అక్కడ రెండు సంఘాలు ఉన్నాయి, జగనన్న పెదవలి జగనన్న సేవాదళ అనేసి. పెదవలి 8 లక్షల మందిని సభ్యత్వం చేపిస్తే సేవాదళి 12 లక్షల మందిని సభ్యత్వం. తమిళ నేను పొగటం లేదు కానీ నా దైవం రాజన్న బిడ్డని నేను పొగటం లేదని కానీ నిజంగా మనసు పెట్టి పరిపాలన చేస్తే ఎలా ఉండదు అనేది ఈరోజు రాష్ట్రంలో మన ప్రజలు చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఎంత అదృష్టవంతులు, దేశమంతా మన గురించి ముక్కులు వేలేసుకుంటా ఉన్నారు. నిజంగా ఇటువంటి ముఖ్యమంత్రి దొరికిన ఈ రాష్ట్ర ప్రజలు అదృష్టం. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా స్కూళ్ళకు వెళ్ళే పిల్లవాడు ఏమి తినాల, ఎటువంటి ఆహారం పెడితే అబ్బాయి కానీ అమ్మాయి కానీ పౌష్టిక ఆహారం ఎటువంటి ఆహారం ఇస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, బాగా ఆడగలుగుతారు, బాగా చదవగలుగుతారు అని జగనన్న గౌరవముఖ అనే ఒక పథకం తీసుకొచ్చి వాళ్ళకు ఏ రోజు చిక్కి ఇవ్వాలి, ఏ రోజు ఎక్కి ఇవ్వాలి, వాళ్ళకి ఎటువంటి పులిహోర కలిపి ఇవ్వాలనా లేదంటే ఏదైనా వెజిటబుల్ కూర్మా లాంటిది వెజిటబుల్ పొలం లాంటిది ఏర్పాట్లు ఇవన్నీ రకరకాల వంటకాలతో సహాయం మెను ఆయన తయారు చేసుకుని ఇది చేయండి ఇది చేయండి అని చెప్పాడు. గౌరవ అతిథులు మన శాసనసభ్యులు శ్రీ గోపతి ప్రకాష్ రెడ్డి గారు, గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ గన్నం చెట్టర్, శ్రీ ఐ నరసింహారెడ్డి గారి చేతుల మీదుగా మన మహిళా సంఘ సభ్యులకి అందజేయడం జరుగుతుంది. జయశ్రీ మహిళా సంఘం మేడమా